ఈ నెల 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే జాతీయ కుష్టివ్యాధి నిర్ధారణ సర్వేలో భాగంగా చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ కుష్టివ్యాధి నిర్ధారణ కార్యక్రమ రాష్ట్ర అబ్జర్వర్ డాక్టర్ సుధారాణి పరిశీలించారు. మండలంలో నిర్వహిస్తున్న సర్వేను ఆమె సందర్శించి వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రాష్ట్ర అబ్జర్వర్ సుధారాణిని వైద్య సిబ్బంది శాలువాతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేగుంట మండలంలో 7 రోజుల పాటు జాతీయ కుష్టివ్యాధి నిర్ధారణ సర్వే చేయడం జరుగుతుందని, 7వరకు మచ్చలు ఉండడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కుష్టివ్యాధి నిర్ధారణ రాష్ట్ర అబ్జర్వర్ డాక్టర్ సుధారాణి, పిఎంఓ శంకర్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ లక్ష్మణ్, సిహెచ్ఓ కిషన్, పిహెచ్ఎన్ సంపతి, ఎంపీహెచ్ఎన్ అనురాధ, సూపర్వైజర్ పద్మ, వైద్య సిబ్బంది నీలిమ, అనిత, రాజ్రెడ్డి, ఈఎన్ఎంలు పద్మ, దేవమ్మ, సునీత, కిరణ్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆశారంతా తిరిగారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు డయాగ్నోస్ చేసిన కేసెస్ ఏంటి, మచ్చలు ఉన్న కేసు, వాళ్ళు ఎలాగా అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అనేది నేను సూపర్వైజ్ చేసి మానిటర్ చేసి చూశాను. చక్కగా అవగాహన ఉంది. ప్రతి హాస్పిటల్ కూడా మీటింగ్స్ పెట్టారు. ఇక్కడ ఏమైనా గుర్తించారా మేడం, చేగుంట మండలం? చేగుంట మండలం ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ముగ్గురికి తెల్ల మచ్చలు చూసాము. ఆ ముగ్గురికి కానీ అవి కుష్టివ్యాధి కాదు అని నిర్ధారించాము. అవి మామూలుగా స్కిన్ ప్రాబ్లమ్స్, డెర్మటాలజీ ప్రాబ్లమ్స్, దానికి దుర్గ యాంటీహిస్టామినిక్ టాబ్లెట్స్, సిటిఎం టాబ్లెట్స్, ప్రతి క్రీమ్ ఇస్తే సరిపోతుంది. సో అలాగే చేగుంటలో మనకి సస్పెక్ట్స్ ఏడుగురు డిటెక్ట్ చేశారు. అలాగే ఇక్కడ శంకరంపేటలో కూడా